కడప చిల్నాపురం హామిళ్ల మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. గ్రామాల్లో సైతం ప్రజలకే కాక ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో సిబ్బందికి కూడా కరోనా వైరస్ కేసులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ వైద్య అధికారి ప్రసన్న కుమార్ రెడ్డి 19 న్యూస్ తో మాట్లాడుతూ కడప జిల్లా పొరుమామిళ్ల మండలంలోని సైతం గ్రామాలకు కరోనా వైరస్ వ్యాపించిందని ఆయన అన్నారు. అదేవిధంగా తమ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందితో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా అందులో 8 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ చూపించినట్లుగా ఆయన వెల్లడించారు. అదేవిధంగా పాజిటివ్ ఉన్న సిబ్బంది కుటుంబ సభ్యులకు 40 మందికి పైగా కరోనా టెస్టులు చేశామని, అవి పాజిటివ్ వస్తే త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రజలకు కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. మండలంలోని గ్రామాల్లో సైతం ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ ఉపయోగించాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎంత ఉద్రిక్తంగా ఉందని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మా పూర్వమామిల్లా గవర్నమెంట్ ఆసుపత్రి నందు మా దగ్గర ఒక 3 డేస్ ముందు ఒక శానిటైజర్ వర్కర్కి పాజిటివ్ నోటీస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక డిఈఓకి ఒక ఎంఎన్ఓకి అలా ముగ్గురు నోటీస్ చేశాము. మళ్ళీ నిన్న ఒక స్టాఫ్ నర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. సో వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ వాళ్ళ డ్యూటీలో మళ్ళీ మిగతా వాళ్ళు చేయగా మొత్తం ఇలా ఇప్పటి వరకు పూర్వమామిళ్ల గవర్నమెంట్ ఆసుపత్రి 8 మందికి పాజిటివ్ రావడం జరిగింది. సో మిగతా 45 మందికి మిగిలిన 37 మందికి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈరోజు దాదాపు 60 పిఆర్టీఎల్ టెస్ట్లు చేయడం జరిగింది. సో అవి కూడా ఈవినింగ్ లోపల రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది. ఏమంటే ఏదైనా బాగా ఎమర్జెన్సీ ఉన్నా లేదా ఇబ్బందిగా ఉంటేనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటట్లు అందరూ ప్రజలు గమనించాలని సూచిస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇంట్లోనే చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రతగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ